హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి ఏజ్ బార్ మనసులకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన అమ్మలు అమ్మమ్మల వారికి వచ్చేసి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం వీళ్ళు వచ్చేసి నెక్ అనేది చాలా చిన్నగా దొరుకుతారు కదండి వీరికి ఎలా షోల్డర్ కానీ చంకదింపు కానీ ఎలా తీసుకోవాలనేది చాలా మందికి అంటే బిగినర్స్కి తెలియకపోవచ్చు అందరికి ఒకలాగే పెట్టేస్తారు సెట్ కాలేదని అనుకుంటారు అలాంటి వారికి ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ను ముందుగానే తడిపి ఐరన్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు చూస్తున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు ఉంది కదా దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ వచ్చేసి కింద ఖర్చు కోసము అదే కింద మనము పట్టి వేస్తాము కదా బ్యాక్లో ఆ పట్టి కోసము అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కలిపి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అంటే పదమూడున్నరకు కింద హాఫ్ ఇంచు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి పదమూడున్నర ఇంచుల పొడవు అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ ఇలా అలాగే మనం క్రాస్గా పోకుండా ఈ చివరిలో కూడా ఒకటి పెట్టేసుకొని ఇలా లైన్ వేసుకుంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అంటే కింద ఆఫ్ ఇంచు యాడ్ చేసాము మిడిల్లో పదమూడున్నర పెట్టాము పైన కూడా ఒక హాఫ్ ఇంచు అంటే మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇప్పుడు మనకి ఖర్చుతో కలిపి బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు తీసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ నడుము లూజు మనం మెజర్ చేసుకునేటప్పుడు కాజాపట్టి ఉంటుంది కదండి దాన్ని మెజర్ చేయకండి అది మనకి కొలతలోకి రాదు దాన్ని వదిలేయండి అలా వదిలేస్తే మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి అందులో నాలుగో భాగం అంటే ఎనిమిదిన్నర ఇంచులు వేసాను బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు అలానే ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను ఇలా వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనము బ్లౌజు చెస్ట్ పార్ట్ను అనేది మెజర్ చేసుకోవాలి చెస్ట్ పార్ట్ వచ్చేసి ఇలా చిన్నగా ఉన్న బ్లౌజ్కి అయితే మనకు కరెక్ట్గానే వస్తుందండి నెక్ చిన్నగా ఉన్న వాటికి కరెక్ట్గానే వస్తుంది అలానే నెక్ డీప్ ఎక్కువ ఉన్న వారికి మాత్రం ఇలా మెజర్ చేయడానికి రాదు వారికి వేరే మెథడ్లో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ను ఒంటి మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా ఈ బ్లౌజ్ను అనేది అడ్జస్ట్ చేశాను చేసి ఇలా షోల్డర్ని అనేది మెజర్ చేస్తున్నాను ఇలా షోల్డర్ని మెజర్ చేస్తే నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి సారీ అండి పన్నెండు ఇంచులు వచ్చింది అంటే ఖర్చు కోసము వన్ ఇంచు ఉంటుంది కదా మన హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు అంటే మొత్తం పదమూడు ఇంచులు ఉండొచ్చు షోల్డర్ వచ్చేసి దాంట్లో సగం వచ్చేసి ఆరున్నర ఇంచులు అనేది అక్కడ వేసేసుకున్నాను అక్కడ ఆరున్నర ఇంచులు వేసాను కదా అదే ఆరున్నర ఇంచులని వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి కానీ వీళ్ళ కోసం వీళ్ళు కొంచెము ఏజ్ వాళ్ళు కదా బ్లౌజ్ లూజ్ తొడుగుతారు మన షోల్డర్ ఎంత ఉంటే చంక అంత వేసామంటే బ్లౌజ్ జారిపోతుందండి కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ని పెంచుకుంటున్నాను అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు లూజ్గా దొరుకుతారు అలాంటి వారికి షోల్డర్ ఎంత ఉండి చంకంత పెట్టేసి మళ్ళా తర్వాత లూజ్ పెట్టామంటే బ్లౌజ్ సెట్ కాదు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఆరునర్ ఉంటే చంకదింపొచ్చేసి దింపు వచ్చేసి ఆరించులే వేశాను ఆరించులు వేసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర లూజ్ పెంచుకున్నాను ఇలా లూజ్గా బ్లౌజ్ చేసుకునే వాళ్ళకి ఈ మెథడ్లో అంటే బ్యాక్లౌండ్ ఎక్కువ కూడా ఉండదు కదండి పట్టేసినట్టు ఉంటుంది దానికోసం వచ్చేసి నేను ఇక్కడ చెస్ట్లో లూజ్ అనేది మామూలుగా నడుము లూజ్ కంటే ఒక ఆఫ్ ఇంచు పెంచుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచు అనేది పెంచుకున్నాను ఇలా పెంచుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకసారి కొలుసుకుంటున్నాను ఇక్కడ నడుము లూజును అలానే చెస్ట్ లూజ్ ఉండండి ఇలా మెజర్ చేసుకుంటున్నాను ఇలా మెజర్ చేసుకొని దీన్ని చెస్ట్కు మ్యాచ్ చంకకు చెస్ట్ అనేది మ్యాచ్ కాలేదండి దానివల్ల మళ్ళీ ఒకసారి ఇలా కొలత తీసుకుంటున్నాను ఇలా కొలత తీసుకోవడం వల్ల నాకు కిందికి పైకి వచ్చేసి హాఫ్ ఇంచు తేడా రావాలి కానీ ఇక్కడ వన్ ఇంచు వరకు తేడా వచ్చిందండి ఇలా నేను డీప్ నెక్ అయితే ఇంత షోల్డర్ పెట్టుకుంటానని చెప్తున్నాను ఇక్కడ వీరి కోసం వచ్చేసి మనం ఐదున్నర ఇంచుల వరకు షోల్డర్ పెట్టచ్చు డీప్ నెక్ అయితే కానీ ఇది హై నెక్ కదా అంటే మనకు నెక్ వచ్చేసి ఆరు ఆరున్నర ఇంచుల కంటే లేదండి ఆరు ఇంచుల దాకా ఉంది అంటే మనకి హై నెక్ కిందికే వస్తుంది ఇలా ఐదున్నర ఇంచులే ఉందండి సారీ అంటే ఇది హై నెక్ కిందకి వస్తుంది కాబట్టి నెక్ వెడల్ప్ అనేది ఎక్కువ షోల్డర్ అనేది ఎక్కువగా తీసుకున్నాను మామూలుగా ఈ సైజు వారికి ఐదున్నర ఇంచుల షోల్డర్ సరిపోతుంది కానీ నేను ఆరున్నర ఇంచుల షోల్డర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి అందులో సగం వేసుకున్నానండి ఐదున్నర వేసుకున్నాం కదా మనం ఆరున్నర వేసుకున్నాం కదా షోల్డరు అందులో వచ్చేసి ఇక్కడ మూడు పావు అనేది షోల్డర్ వెడల్ప్ వేసుకున్నాను మామూలుగా అయితే రెండున్నర సరిపోతుంది ఈ చెస్ట్ ఉన్న వారికి కానీ ఇది డీప్ నెక్ కాదు కాబట్టి ఇలా మార్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ను ఒకసారి మెజర్ చేసుకొని ఇలా చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదనేసి ఇలా బ్యాక్ రెండు ఉంటుంది కదండి ఓన్లీ ఫ్రంట్ కాకుండా బ్యాక్ నెక్ను మాత్రమే ఇలా మెజర్ చేసుకుంటే మనకి నెక్ దానికి కరెక్ట్గా రావాలి ఇలా చేస్తే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి అంటే నేను ఈ బ్లౌజ్లో చేసిన మార్పులు అయితే నెక్ చిన్నగా ఉంది కాబట్టి షోల్డర్ పెంచుకున్నాను అలానే షోల్డర్ ఎంత పెడితే నేను చంక లూజ్ అంత పెట్టలేదండి ఫిట్టింగ్ కరెక్ట్గా తొలిగేటోళ్ళకి షోల్డర్ ఎంత ఉంటే చంక అంతా పెట్టుకోవచ్చు కానీ ఈవిడొచ్చేసి కొంచెం లూజ్గా తొడుగుతారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే ఈవిడకొచ్చేసి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అంటే డెబ్బై ఏళ్ళు ఉంటాయండి అంటే మనం దొడిగినంత టైట్గా తొడగరు కదా ఆ ఇబ్బంది పడతారన్నట్టు నేను ఇక్కడ పన్నెండున్నర ఇంచులు పెట్టానండి చెస్ట్ అనేది అంటే ఖర్చుతో కలిపి పన్నెండున్నర ఇంచులు పెట్టాను కింద పదకొండున్నర వచ్చిందంటే పైన పన్నెండు రావాలి కదా కానీ నేను పన్నెండున్నర ఇంచులు అనేది పెట్టాను ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటే ఏజ్ బార్ వాళ్ళకు కరెక్ట్గా సెట్ అవుతుంది చిన్న మార్పులు చేసుకోవాలండి నెక్ చిన్నగా ఉన్నప్పుడు షోల్డర్ పెంచుకోవాలి షోల్డర్ ఎంత ఉంటే చంక దింపు అంత వేసుకోవచ్చు కానీ లూజ్గా కావాలనుకున్న వాళ్ళకి చెస్ట్ అనేది పెంచుకోండి వాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలా వేయడం వల్ల ఇలా చెస్ట్కు చంకకు వచ్చేసి నేను వన్ ఇంచ్ అనేది పెట్టాను కింద పదకొన్నర వస్తే పన్న పైన పన్నెండున్నర వేసాను ఇలా సెట్ చేసుకుంటే నెక్కు చిన్నగా ఉన్న వారికి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు ఇలా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఈ చివరిలో హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి మనకి చంక లూజు ఉంటుంది కదా దాన్ని బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలండి చంకలూజ్ ఎంత వస్తే దానికి ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా ఈ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇలా ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత నేను కింద ఉన్న ఈ క్రాసు క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా హ్యాండ్ తోటి మెజర్మెంట్ తీసుకోండి లేదు కొత్తగా నేర్చుకుంటున్నామంటే టేప్ తోటి కొలతలు తీసుకోండి నేనైతే దీంతో పెట్టేసుకుంటున్నానండి కింద వన్ ఇంచ్ అనేది ఇలా వదిలేసాను ఇది వచ్చేసి బార్డర్ వచ్చిందండి బార్డర్ వస్తే పెద్ద బార్డర్ ఉంది ఆవిడ వచ్చేసి ఫోల్డింగ్ ఎక్కి ఏమన్నారు నార్మల్గా వేస్తే నాకు ఇట్లా క్లాత్ అనేది ఇబ్బందిగా ఉంటుంది ఫోల్డింగ్ దగ్గర మందం అనేది వేయమన్నారు మామూలుగా అయితే ఆఫ్ చేస్తామండి కింద కానీ వీడొక వన్ ఇంచు క్లాత్ ఉండేలాగా ఇలా వేసుకొని అవుట్ సైడ్ సంకదింపు దగ్గర కూడా వేసేసుకొని ఇలా చంక రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చుకుంటే నాకు ఈ చంక లూజు అలానే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాను కదా ఈ చేయి లూజ్ పెట్టాను దానికి ఖర్చు యాడ్ చేశాను ఇలా ఈడకు చూడండి కరువు కూడా ఎక్కువ తీయలేదు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఆవిడ కాబట్టి నేను చేయి దింపు కూడా తక్కువగానే తీశాను అంటే వాళ్ళ బ్లౌజ్కి అలానే ఉంది అలానే తీశాను అంటే ఏజ్ బారు మనుషులు మరి కరెక్ట్ ఫిట్టింగ్ కావాలనుకోరండి కొంచెం లూజ్గానే కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా వేశాను ఈవిడ ఈ బ్లౌజ్ ఇచ్చి మరీ మరీ చెప్పారండి నేను ఇలా కావాలని కుట్టించుకున్నాను ఇలా చేయండి నాకు ఇలా అయితేనే నాకు వేసుకోవడానికి ఇబ్బందిగా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నారు కాబట్టి ఆవిడ కుల బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలానే వేశాను మామూలుగా అయితే చంకదింపు ఇంకో ఒక హాఫ్ ఇంచ్ కిందికి రావాలండి ఆవిడ వద్దన్నారు అనేసి ఆవిడ బ్లౌజ్ ఎలా ఉంటే అలా వేశాను ఇలా ఏజ్ బావర్ మనుషులు మనలాగా టైట్ వేయరు కాబట్టి కొన్ని మార్పులు చేయమంటారు ఆ మార్పులు చేశామంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలా మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఏజ్ బార్ మనుషులకు అంటే మనం సిక్స్టీ దాటిన తర్వాత వాళ్ళకి క్రాస్ కటింగ్ సెట్ కాదండి నార్మల్ కటింగ్ పెడితేనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేను నార్మల్ కటింగ్ ఇలా క్రాస్ వేస్తే వద్దంటారండి ఆవిడ క్రాస్ వద్దంటారు కాబట్టి నేను నార్మలే వేస్తాను వచ్చేసి చూపిస్తున్నాను మీకు ఇలా క్రాస్ వేసుకోవచ్చు కానీ ఇలా క్రాస్గా వేయడం వల్ల బార్ మనుషులకు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్లు ఉంటుంది కదా కరెక్ట్గా రాదు మన క్రాస్లో వేసామంటే సాగి మరీ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి లూజ్గా వేసుకుంటారు కాబట్టి అది మంచి కూడా కనిపించదండి క్రాస్ కటింగ్ వేస్తే కాబట్టి ఇలాంటి వారికి షైట్ కటింగే వేసుకోవాలి ఇలా షైట్ కటింగ్ వేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చిన్నగా పెట్టాము కదా ఫ్రంట్ నెక్ అయితే కొంచెం కిందికే పెట్టుకోవాలండి మనము స్ట్రైట్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కొంచెం పొడవు పెంచుకోవాలి అలానే మెయిన్లో వేసే డాట్ను కూడా ఒక కాఫ్ ఇంచ్ కిందకి వేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ సాగదు కదా ఉంటుంది కాబట్టి మనము కొంచెము పొడవు అనేది పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా వేసుకోగలరు అలా కాకుండా మనం క్రాస్ కటింగ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఎలా వేసామో అలా వేస్తే ఈ బ్లౌజ్ సాగాక పట్టేసినట్లుండి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ఇలా దీన్ని పట్టేసుకొని మనం ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ కంటే ఫ్రంట్ కిందికి ఉంది చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా మన బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా అడ్జస్ట్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇలా మెజర్ చేశాను ఇలా మెజర్ చేస్తే ఆరు ఇంచులు ఉందండి బ్యాక్ నెక్ కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఇది వచ్చేసి ఆరు ఇంచులు ఉంది అంటే బ్యాక్ ఫ్రంట్కు హాఫ్ ఇంచు వరకు తేడా ఉంది ఇలా ఫ్రంట్ నెక్ ఆరి ఇంచులు వేసాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెజర్ చేస్తున్నాను ఈ మెయిన్ డాట్కు కూడా ఒక హాఫ్ ఇంచు పెంచుకున్నానండి నేను పదకొండున్నర ఇంచులు ఉంది అవి నేను ఇంచులు వేసుకున్నాను ఇది వచ్చేసి సాగదు కదండి బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుంది స్ట్రైట్ కటింగ్ కాబట్టి చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి ఇలా పదకొన్నర ఉంటే నేను సారీ అండి పన్నెండు ఉంటే పన్నెండున్నర ఇంచులు వేసుకున్నాను ఇక్కడ ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ ఇచ్చుకుంటున్నాను ఎల్ షేప్లో వేసుకొని ఇలా నెక్ రౌండ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది ఇలా కొల బ్లౌజ్ తోటి మెజర్ చేస్తున్నాను ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటేనేనండి వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలము కొందరు వచ్చేసి అందాజుగా కటింగ్ చేస్తారు తర్వాత మళ్ళీ కొంచెం కట్ చేద్దాంలే అనుకుంటారు అలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ లెంత తగ్గిపోతుంది వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వలేము కాబట్టి ఫస్ట్ మనము మెజర్ చేసుకొని కట్ చేసామంటే ఎక్కడ మనకి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదండి వాళ్ళ బ్లౌజ్తో సమానంగా కుట్టివ్వగలం ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సిపట్టి ఎంత ఉందనేది మెజర్ చేసుకున్నాను ఉక్సు పట్టిని మెజర్ చేసుకొని దానికి వని ఖర్చి యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కిందికి వస్తుంది కాబట్టి కింద ఇంచులు తీసుకొని అటు ఇంచుం పావు ఇటు ఇంచుం పావు అనేది ఇలా మార్క్ చేసుకొని కింది నుంచి మూడు ఇంచులు లేదంటే పైన చెస్ట్ డాట్ నుంచి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా పెట్టేసుకొని ఈ డాట్స్ మొత్తాన్ని ఇలా కలిపేస్తే మనకి ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా తర్వాత వచ్చేసి చంకల్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు వరకు లోతు తీశానండి ముప్పై ఇంచు వరకు తీయొచ్చు కానీ లోతు వీళ్ళు కొంచెం టైట్గా పట్టేసినట్లుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి నేను అక్కడ ఆఫ్ ఇంచు మాత్రమే చంకల లోతు తీసాను ఇలా తీసిన తర్వాత ఈ చి కింది సైడ్ వచ్చేసి ఒక ముప్పావు ఇంచు వరకు బయటకు ఇలా లైన్ వేసాను ఇక్కడ మనము డార్స్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా అది కాక ఆఫ్ ఇంచు తీస్తే సరిపోతుంది వీళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్ కొంచెం బ్లౌజ్ లూజ్గా ఉంటేనే ఫ్రంట్లో నక్కినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందనేసి ఉంటుందనేసి నేను ముప్పావు ఇంచు వరకు ఇలా బయట లైన్ వేసాను చెస్ట్ దగ్గర కరెక్ట్గానే అండి నడుము దగ్గర ఇలా ముప్పాయించు అనేది క్లాత్ పెంచాను అలా పెంచిన తర్వాత చుట్టూ మనం ఎలా మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఒక వీడియోలో అడిగారండి మెయిన్ డాట్ అంటే ఏంటి అది ఎలా తీసుకోవాలని అడిగారు కానీ నేను అప్పుడు వీడియో చేయలేకపోయాను వాళ్ళు కనుక చూస్తున్నట్లే గమనించండి మెయిన్ డాట్ అంటే మన షోల్డర్ నుంచి మనం డాట్స్ పట్టే దగ్గరికి మెజర్ చేసుకునేదాన్ని మెయిన్ డాట్ అంటారండి దాన్ని ఇలా మెజర్ చేసుకొని వేసుకుంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ ఉంచేసుకొని చూస్తే మనకి అక్కడ చంకల్లో లోతు కానీ ఇక్కడ నెక్ కానీ క్లియర్గా తెలుస్తుంది అలానే కింద సేప్ పట్టిలు ఎంత వేసుకోవాలనేది కూడా తెలుస్తుంది మనకి ఇలా ఏజ్డ్ పర్సన్స్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కిందికి జారినట్లు అవుతుంది కదా కాబట్టి ఫ్రంట్ లెంత్ అనేది ఎక్కువగానే ఉండాలండి క్రాస్ బెల్ట్ అనేది చిన్నగా ఉండాలి అలా కాకుండా మన ఎంగిల్స్ కుట్టినట్టు కుట్టామంటే వాళ్ళకి చెస్ట్ పైకి సేపట్టే అనేది ఎక్కేసి వాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం కిందికే పెట్టారంటే వాళ్ళకు నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంతుందో బ్యాక్ నడుము లూజు అది ఉందో అంతే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకున్నాను మిడిల్ వచ్చేసి రెండు ముప్పో పెట్టాను ఈ చివర్లో వచ్చేసి మూడు ఇంచులు ఇలా ఉండేలాగా మూడు చోట్ల మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని కలిపాను కలిపితే నాకు షేప్ పట్టి షేప్ అనేది వచ్చేసింది ఇలా పట్టీని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి సేపట్టి రెండు వచ్చాయి కదా మరొక రెండు అనేది తీసేసుకొని తర్వాత మరొక రెండు మెయిన్ పీసులు అంటే నాలుగు లైనింగ్ పీసులు రెండు మెయిన్ పీసులు తీసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను మరో రెండు పీసులు అనేది కట్ చేస్తున్నాను క్లాత్ వేస్ట్ కాకుండా ఇక్కడ తీస్తే బెటర్గా ఉంటుంది అనేది చూసుకుంటూ తీస్తున్నాను ఇక్కడైతే ముక్క తక్కువ ఉందండి తక్కువ ఉన్నది వచ్చేసి నేను మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుంటాను అది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా ఒక దగ్గర అయితే నాకు ఫుల్గా రావట్లేదండి కాబట్టి దాన్ని నేను మెయిన్ కట్ అటాచ్ చేస్తాను ఫుల్గా వచ్చింది వచ్చేసి పైకి వేసేసుకుంటాను ఇలా సేపటి అనేది కట్ చేసుకున్నాం కదా ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం అలానే పీస్ కావాలి కదా మనం నెక్ పీస్ కోసం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ మిడిల్లో నాకు కొంచెం తగ్గింది ఇది మెయిన్ పీస్కి జాయిన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా ఇది వచ్చేసి మనం ఒకసారి సైడ్ రావాలన్నట్టు చిన్న గుర్తు కోసం కటింగ్ ఇచ్చాను ఇప్పుడు మనకు సేపట్టిలు కూడా రెడీ అయిపోయాయి కదా బ్యాక్ పట్టి ఈ మిగిలిన పీస్లో అలానే నెక్ పీస్కి హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ పూర్తి అయిపోయింది మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ఇలా మెయిన్ పీస్ వచ్చేసి ఇట్లా బార్డర్ ఉందండి ఈ బార్డర్కి మనం హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కానీ ఆవిడ కొంచెం మందంగా ఉండాలన్నారని కింద హ్యాండ్కు మనం వన్ ఇంచ్ వదిలాం కదా ఇలా ఈ బార్డర్ వచ్చిన క్లాత్ని మనం కావాలంటే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీసుకోవచ్చు కానీ మనకి బ్లౌజ్ సరిపోదండి కాబట్టి రెండు హ్యాండ్స్ ఒక సైడే తీసుకొని చిన్న జాయింట్ ఏమైనా పడితే జాయింట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి అందరు ఎల్బో హ్యాండ్స్ కావాలంటున్నారు కదండి ఎల్బో హ్యాండ్ కావాలంటే మనకి కంపల్సరీ జాయింట్ పడుతుంది చిన్న హ్యాండ్స్ అయితే బార్డర్ రెండు సైడ్లు వచ్చింది కాబట్టి అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయచ్చు కానీ ఎల్బో హ్యాండ్ అలా తీసామంటే మిడిల్లో మనకి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు క్లాత్ అనేది సరిపోదు కాబట్టి రెండు హ్యాండ్ ఒక సైడే తీసి ఆ చివరిలో ముక్క అనేది జాయింట్ పెట్టుకుంటున్నాను ఇలా లైనింగ్ హ్యాండ్ ఎలా ఉందో అలా వేసేసుకొని ఈ చుట్టూ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాకు చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుందండి ఈ జాయింట్ వచ్చేసి మనం వేస్ట్ క్లాత్ బ్లౌజ్ అంతా కట్ చేసిన మిగిలిన క్లాత్లో ఈ జాయింట్లు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ వల్లనే ఫ్రంట్ సేపు పట్టీలు అనేది కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి శారీకి కూరన్సులు ఇచ్చారండి వాళ్ళు వద్దన్నారు పీకో చేసేయమన్నారు పీకో చేసానండి ఇది బ్లౌజ్కు శారీకి రెండు సైలు వచ్చిన కోరన్సులు అండి ఇవి ఇలా ఈ కోరన్సులు మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి కొంచెం లాగి కట్టామంటే నీట్గా వస్తుంది కానీ ఆవిడ ఏజ్డ్ బార్ మనిషి కదా వద్దు పీకో చేయమన్నారు అండి కట్ చేసేసి నాకు కావాలంటే దాన్ని బ్లౌజ్కే శారీకే ఉంచేసుకొని కుచ్చు కట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఈ చివరిలో బ్యాక్ పార్ట్ ఉంచేసుకొని చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసేటప్పుడు మా వారు వీడియో పెట్టింది చూడలేదండి వచ్చి చేయి పెట్టేస్తే నేను వీడియో రన్ అవుతుంది చేయి తీసేయండి అని చెప్తున్నాను ఇట్లా చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను నేను చేయి తీయమన్నా మా వారు మరీ అడ్డొస్తున్నారండి నేను కెమెరాలో కనిపిస్తాను అనేసి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఈ సైడ్లో మిగిలిన ముక్కలు వచ్చేసి మనము సేపు పట్టీలు అలానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఈ సైడ్లో మిగిలిన ముక్క దగ్గర వచ్చేసి సేపు పట్టీలు కట్ చేస్తున్నాను ఇలా సేపు పట్టీలు కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకు హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ముక్కలు జాయింట్ పడ్డాయి కదా అవి వచ్చేసి చివరిలో మిగిలిన బార్డర్ సైడ్ హ్యాండ్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది మన కింది దాకా పడలేదండి సగం హ్యాండ్ వర్క్ పడ్డాయి కాబట్టి చిన్న ముక్కలైనా అడ్జస్ట్ చేసేయచ్చు ఇప్పుడు మనకు బ్యాక్ అలానే సేపు ఫ్రంట్ సేపట్టీలు అనేది వచ్చేసాయి మిగిలిన క్లాత్లో మన హ్యాండ్కు జాయింట్లకు తీసుకుంటే సరిపోతుందండి ఓకే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి